నమస్తే అండి, నా పేరు జిల్లాజి భాష. ఈరోజు మనము మాట్లాడబోయే విషయం బాయిలర్ కోళ్ళు. బ్రాయిలర్ కోళ్ళు తింటే మంచిదా చెడా అనేది ఆలోచిస్తే, బాయిలర్ కోళ్ళు తినటం వల్ల నష్టమే కానీ ఉపయోగం ఏమీ లేదు. చాలామంది కూడా తింటుంటారు, ప్రతిరోజు బాయిలర్ మాంసం తింటుంటారు, లేకపోతే వారానికి 5 సార్లు 6 సార్లు దాన్ని మళ్ళీ ఇంట్రెస్ట్గా తింటుంటారు. తింటుండడం బాగానే ఉంది, తర్వాత మనకి ఆ బాయిలర్ కోళ్ళు తిన్నదాని వల్ల మనకి రకరకాలుగా ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముందు గుండె జబ్బులు వస్తాయి, కిడ్నీలకి ఎఫెక్ట్ అవుద్ది, తర్వాత మూత్ర విసర్జనప్పుడు కూడా కొద్దిగా బాధ కలగటం, ఇవన్నీ కలుగుతాయి. ఎందువలనే అంటే ఈ బాయిలర్ కోళ్ళ పెంపకము పెరుగుదలకు యాంటీ మైక్రోబియల్ యాంటీ పారాసైటిక్ డ్రగ్స్ వాడతారు. ఈ డ్రగ్స్ వాడితేనే పెరుగుతాయి. వాళ్ళు ఏంటంటే వ్యాపారం 4 వారాల్లో పెరిగిపోవాలా, 7 వారాల్లో బాగా మంచి కండ పట్టాలా, మనం అమ్ముకోవాలా, మనం వ్యాపారం చేసుకోవాలనే దృక్పథమే ఉంటుంది. అటువంటిప్పుడు వీళ్ళు ఏంటంటే ఇవన్నీ డ్రగ్స్ రకరకాలుగా మాట్లాడతారు. హ్యాచరీస్లు కూడా గమనిస్తే మనము ఒకచోటే 10,000 పిల్లలు అటు ఇటు ఇటు గాలి ఆడకుండా ఉంటాయి. ఎన్నోసార్లు చూసుంటాం కూడా, ఎన్నోసార్లు ఇది ఉంటాం. అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా ఈ కొద్దిగా మానేసి ఈ మా బాయిలర్ కోళ్ళు మాంసం మానేసి లేదా ఎప్పుడో ఒక 20 రోజులకో నెలకో తింటాము మంచిది. ఏంటంటే మనం ఈ రోజుల్లో ప్రతిదీ కూడా ప్రజల్ని వాళ్ళ లాభాల కోసమే చూసుకుంటున్నారు, కానీ ప్రజలు ఏమైతే ఏమలే వాళ్ళ ఆరోగ్యాలతో మనకేం పని, మనం బాగుండే సవాలని చెప్పేసి చేస్తున్నారు. కొన్ని అయితే కుళ్ళిపోయిన మాంసాలు కూడా చూసాం ఈ మధ్య హెల్త్ ఆఫీసర్లు చాలామంది చాలా చోట్ల పట్టుకున్నారు, కుళ్ళిపోయిన మాంసాలు కూడా అమ్ముతుంటారు. అందుకని జాగ్రత్తగా వహించి చెడిపోయి కుళ్ళిపోయి ఇప్పుడేం తినకపోతే కూరగాయలు తిందాం, లేదు ఒక నెలకు 2 సార్లు తిందాం, దానివల్ల నష్టపోయేది ఉండదు. రోజు ఆ బాయిలర్ కోళ్ళు మాంసం తీసుకొచ్చి తిని మనం ఆరోగ్యం చెడుకుని పిల్లల ఆరోగ్యం తీసుకుని తర్వాత మనం కొద్దిగా వృద్ధాపం అయిన తర్వాత మన ఏదో కాళ్ళు నొప్పులుకో ఏదైనా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే అది పనిచేయదు, యూజ్ కాదు. ఎందుకంటే ఈ తిని ఇవేదంటే ఒక పాయిజన్ లాగా మన ఇంట్లో అదే మన ఒంట్లో నరాలకి వ్యాపింప చేసి ఉంటుంది. అందువల్ల ఏంటంటే దీనివల్ల నష్టమే. అందుకని దయచేసి అందరికీ ఏంటంటే దయచేసి బాయిలర్ కోళ్ళు తినొద్దని నా యొక్క మనవి. నమస్తే.